ఏరా మనకెందుకురా నాయన ఈ చదువులు? ఒక్కదాన్ని కష్టపడ్డా ఇన్ని రోజులు. ఇక ఈ నడుము నొప్పితో బాధపడుతున్నా. అక్కడ పనిలో కూడా ఇక రావద్దన్నారురా. ఏం నాయన, నువ్వు ఎప్పుడు పెద్దవాడి అవుతావో, నువ్వు ఎప్పుడు చదువుతావో, నువ్వు నన్ను ఎప్పుడు చూసుకుంటావో, నేను చదివించలేనురా. వద్దురయ్యా మనకి చదువులు. ఏరా వింటున్నావా? ఈ చదువులన్నీ మానేసి పనికెళ్ళరా. టైం కి తింటున్నావా? ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో బ్రతుకు చాలా దారుణంగా ఉందిరా. చుట్టూ అందరు ఉన్నా కానీ ఏకాకిలా ఉంటున్నా. నువ్వు కూడా ఈ మధ్య కలవడం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు అస్సలు కుదుట పట్టలేదు. నాకు తెలుసు నువ్వు కూడా ఇలానే బాధపడుతున్నావు. సరేరా. నీ బతుకు నా బతుకు ఒకటే. బతకడానికి అన్నీ ఉన్నా బతకలేని ఒంటరి బతుకులు మనవి. నిన్ను వదిలేయాలనే ఉంది, కానీ ఇంకా ఎక్కువ ఒంటరి వాడిని అయిపోతానేమో అన్న భయం నాది. ఎరా పొద్దున్నే పేపర్ దొంగతనం చేసింది నువ్వేనారా? పొద్దున్నే లేచి చూస్తే ఉండదు, మళ్ళీ గంట తర్వాత దర్శనం ఇస్తుంది. ఏ పేపరే దొంగతనం చేస్తున్నావా? ఇంకేమన్నా దొంగతనం చేస్తున్నావా? ఎరా ఎన్ని దొంగతనాలు చేసావురా? చెప్పురా చెప్పురా. ఓ சார் 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 హలో వస్తాను వస్తాను ఇప్పుడే వస్తాను. లేరా పైకి రాస్కల్, బుక్కు దొంగతనం చేస్తావా? ఈ రైట్ అప్పుడే దొంగతనం మొదలు పెట్టావా? ఎవడరా నువ్వు? చెప్పు చెప్పరా, నువ్వు దొంగతనం చేసావు కదా, మాట్లాడేంట్రా? చెప్పు చెప్పు చెప్పరా, ఎవడరా నువ్వు? వీడు చాలా దొంగతనాలు చేసింది సార్, చాలా పెద్ద దొంగ సార్ వీడు. నువ్వు మానవారా? దొంగతనాలు మానవారా? మానవా? చెప్పురా మానవారా? నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టేయాల్సిందేరా. నువ్వు రారా రారా నువ్వు. హలో సార్, నేను సెక్యూరిటీని సార్. మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు సార్? ఎవరు బాబు నువ్వు? సార్, నేను మీ ఫ్రెండ్ వృద్ధాశ్రమం నుంచి వస్తున్నాను సార్. ఏంటి చెప్పు. మీ ఫ్రెండ్ మీతో చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేశాడు సార్, కానీ కుదరలేదు. మీ ఫ్రెండ్ చనిపోయాడు సార్, సూసైడ్ చేసుకుని చనిపోయాడు సార్. సార్, చివరిగా మీకు ఈ లెటర్ ఇమ్మన్నాడు సార్. నీతో మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేశారా కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు. సరే, ఏదేమైనా నేను ఆలసిపోయా, ఇంకా నిద్రపోవాలనుకుంటున్నాను. జీవితాంతం పిల్లల కోసమే బ్రతికిన, జీవితాంతంలో వారు తోడలేని జీవితం నా వల్ల కావట్లేదు. ఆలోచనలతో చిక్కుకుపోయిన ఈ బ్రతుకుకి అర్థం లేదనిపిస్తుంది. మై డియర్ ఫ్రెండ్, ఐఎమ్ సారీ రా, ఐ థింక్ ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. ఏళ్ల ఒంటరి ప్రయాణంలో చాలా అలసిపోయా. బతకడానికి ఒక్క కారణాన్ని కూడా ఇన్ని రోజులు కనుక్కోలేకపోయా. జీవితం మొత్తం ఎలా బతకాలన్న భయంతో, చావడానికి కూడా ధైర్యం లేని బలహీన క్షణాలతో గడిపా. బతకడానికే కారణం లేని, అర్థం లేని, గమ్యం లేని ఈ ప్రయాణాన్ని ఇంతటితో ముగిస్తున్నా. నీకేమైనా పిచ్చా? నువ్వెంత, నీ వయసు ఎంత, నీకేం కష్టాలు రా చావడానికి? నీకేం కష్టాలున్నా మరి? నాకెవరూ లేరు, నేను ఒంటరివాడిని. చుట్టూ ఇంతమంది ఉంటే ఒంటరివాడిని ఎట్లయితే? నాకంటూ నా వాళ్ళెవరూ లేరు. అలా అనుకోకు, అందరు మనోలేగా. మరెందుకు చావాలనుకోవడం? ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నావా? నేను చదివిపిస్తాను, చదువుకుంటావా? అమ్మకు బాగాలేదు, నేనే చూసుకోవాలి. అమ్మకు కూడా నేనే చూపిస్తా, వస్తావా?